హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మాధవ్. మీరు చూస్తున్నారు మాధవ్ టెక్ బాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను వీడియోలో అయితే మీరు ఏటీఎం పిన్ మర్చిపోయినా, అలానే మీ కొత్త ఏటీఎం కార్డుకి పిన్ ఎలా రీసెట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దీనికి మెయిన్గా కావాల్సింది మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అలానే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఏ ఫోన్ నెంబర్ లింక్ ఉందో ఆ ఫోన్ నెంబర్ అయితే మీ దగ్గర ఉండాలి. ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను, ఎండ్ వరకు చూడండి. లెట్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఏటీఎం మిషన్లో మీరు ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు డిస్ప్లే పైన కనబడుతుంది పిన్ జనరేషన్ అని. దాని మీద క్లిక్ చేసి మీ అకౌంట్ నెంబర్, లెవెల్ డిజిట్స్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. అది ఎంటర్ చేసిన తర్వాత మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్నైతే ఎంటర్ చేయాలి. 10 digits మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి. వితిన్ 5 మినిట్స్లో అయితే మీకు ఆ నెంబర్కి అయితే 4 digits పిన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళా కార్డ్ ఇన్సర్ట్ చేయాలి. ఇది మెయిన్లీ ఫ్రెండ్స్, ఇందులో కొన్నిట్లలో ఓన్లీ పిన్ జనరేషన్ అని ఉంటుంది, మరికొన్నిట్లలో పిన్ చేంజ్ అని ఉంటుంది. మీరు చూసుకోవాలి. కొన్నిట్లలో అయితే ఒకటే ఏటీఎం మిషన్లో అయితే 2 ఆప్షన్స్ కనబడతాయి. నేనైతే డిఫరెంట్ ఏటీఎం మిషన్స్కి వెళ్ళి అయితే ట్రై చేశాను, నా ఇక్కడైతే లేదు. ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత బ్యాంకింగ్ క్లిక్ చేసి ఇంగ్లీష్ క్లిక్ చేసి మీకు వచ్చిన 4 digits పిన్ అయితే మొబైల్ నెంబర్కి అది ఎంటర్ చేయాలి. దాని తర్వాత పిన్ చేంజ్ మీద క్లిక్ చేసి మీరు కొత్త 4 digits పిన్ అయితే సెట్ చేసుకోవాలి. దాని తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్